అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ ప్రధాన నిందితుడు అని తేలడంలో ప్రస్తుతం ఆయన అతను జైల్లో ఉన్నాడు. తన ప్రియురాలిపై నెగిటివ్ కామెంట్స్ చేసినందుకు తన అనుచరులతో దారుణంగా కొట్టి చంపాడు దర్శన్ అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాను కూడా రేణుకాస్వామిని 2 దెబ్బలు కొట్టినట్లు దర్శన్ కూడా ఒప్పుకున్నాడు. సో నిజం బయటపడే వరకు దర్శన్ నిందితుడుగానే భావిస్తారంట. అయితే ఇలాంటి టైంలో టాలీవుడ్ హీరో నాగశౌర్య దర్శన్ ని వెనకేసుకొస్తూ ఓ లెటర్ ని రిలీజ్ చేశాడు. అందులో దర్శన్ తో దిగిన ఓ ఫోటోని కూడా షేర్ చేశాడు. నాగశౌర్య ఓ లెటర్ ద్వారా దర్శన్ పై స్పందిస్తూ, ముందుగా రేణుకాస్వామి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. అయితే ఈ కేసులో అప్పుడే అందరూ ఓ అభిప్రాయానికి వచ్చేయడం నాకు నచ్చడం లేదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు దర్శన్ అన్న ఎవరికి ఎలాంటి హాని తలపెట్టే రకం కాదు. కళలో కూడా ఆయన ఎవరికి హాని తలపెట్టాడు. ఎవరైనా సాయం అంటే ముందుండే వ్యక్తి అతను. దర్శన్ అన్న పర్సనల్ గా తెలిసిన వాళ్ళందరికీ ఈ విషయం బాగా తెలుసు. ఆయన వల్ల కష్టకాలంలో సాయం పొందిన వారు చాలా మంది ఉన్నారు. అందుకే దర్శన్ అన్నపై వస్తున్న వార్తల్ని నేను నమ్మలేకపోతున్నాను. నాకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. త్వరలోనే నిజం బయటపడుతుంది అని బలంగా నమ్ముతున్నాను. ఈ కేసు వల్ల దర్శన్ ఫ్యామిలీ కూడా చాలా మాటలు పడుతోంది. చేయని తప్పుకు వాళ్ళని మాటలు వినడం ఏంటి? కాబట్టి ఆ కుటుంబ సభ్యులు ఆవేదనకు కూడా అర్థం చేసుకోవాలి. మీపై నాకు నమ్మకం ఉంది దర్శన్ అన్న, మీరు నిర్దోషి అని తేలే సమయం వస్తుంది. అసలు నేరస్తుడు ఎవరనేది కూడా బయటపడుతుంది అంటూ పేర్కొన్నాడు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.